వెల్కమ్ బ్యాక్. ఎంసెట్ ర్యాంక్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవి ఇప్పుడు విద్యార్థుల మానసిక ఒత్తిడిని పెంచే పదాలుగా మారాయి. చదువుకునే పిల్లలపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఈ కమర్షియల్ ఏజ్లో పిల్లలు తమకు ఇష్టమైన చదువులు చదువుకోవడం ఎప్పుడో మానేశారు. దీంతో వీరిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి కలుగుతోంది. అది చివరికి అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇంటర్మీడియట్లోకి అడుగు పెట్టగానే పిల్లలకు ఒత్తిడి తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. వాళ్ళ మనసులో మనసుండదు. తమకిష్టం ఉన్నా లేకున్నా, అర్థమైనా అర్థం కాకపోయినా, కష్టమైనా నష్టమైనా ఫలానా సబ్జెక్టులు తప్పక చదివి తీరవలసిందే. అర్థం కాకుంటే బట్టి పట్టాల్సిందే. రాత్రి పగలు చదువు 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 అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. ర్యాంకు కావాలంటే ఇన్ని గంటలు చదవాలి, అన్ని గంటలు చదవాలన్న టైట్ షెడ్యూల్ విద్యార్థులను అయోమయంలో పడేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో చదవాల్సింది పోయి ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య చదువుతున్నారు. ఇది విద్యార్థుల జీవితాన్ని దుర్భరం చేస్తోంది. మెయిన్ థింగ్ స్ట్రెస్ వల్ల వాళ్ళు చదవలేకపోతున్నారు. ఇంకా ఆ స్ట్రెస్ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా ఇంకా స్ట్రెస్లోకి తీసుకెళ్తుంది. వాళ్ళని స్ట్రెస్ నుంచి బయట తీసుకురావట్లేదు. కానీ స్ట్రెస్లో సొల్యూషన్ అంటే ఒక సైక్రాసిస్ట్ కానీ లేకపోతే ఒక కౌన్సిలింగ్ కానీ కంపల్సరిగా కాలేజీలో ఉండాలి. ఎవరైనా స్టూడెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి బయటికి తీసుకొచ్చి, సో అసలు వాడికి దేని మీద ఇంట్రెస్ట్, ఏం చదవాలి, ఏంటనేది వాళ్ళు గైడ్ చేస్తే ఆటోమేటిక్గా. లేలేత వయసులోనే తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురవుతున్నారు విద్యార్థులు. కఠినమైన ఎంసెట్ లాంటి పరీక్షలను ఊచిగా చూపి పిల్లల మీద వారి స్థాయికి మించిన ఒత్తిడి పెడుతున్నారు. పుస్తకాల పురుగులుగా మార్చేస్తున్నారు. జీవితాన్ని చదివే అవకాశమే లేదు. జీవితమే చదువుగా మారిన దుస్థితిలో పడేస్తున్నారు. ఇదే వారిని ప్రమాదంలో పడేస్తోంది. ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా పిల్లల్ని ఏం చెప్పాలంటే ప్రొటెక్షన్ కావాలి. ప్రేమ ఆప్యాయత బిడ్డల పైన ఏదో ఒక మిషన్ లైఫ్ లాగా ఉండదు. ఇప్పుడు అలా కాకుండా పాత కాలంలో ఎట్లున్నారో అఫెక్షన్, పిల్లలతో ప్రొటెక్షన్ అవన్నీ కావాలి. ఇప్పుడున్న విద్యా విధానంలో మరయంత్రం కానీ విద్యార్థిని వెతకడం కష్టం. పుస్తకాల్లో ఉన్నదాన్ని మెదడుతో కాపీ చేసి ఆన్సర్ షీట్ మీద పేస్ట్ చేసి మెషిన్లే అవుతున్నారు. ఈ కాపీ పేస్ట్ మాయలో వీరు పడుతున్న కష్టాలు అన్నీ కావు. ప్రస్తుత చదువులు విద్యార్థులను ఒత్తిడిలో పడేస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు హెచ్చరించినా ఇవేమీ పట్టని కార్పొరేట్ యాజమాన్యాలు వారిని బలి పశువులుగా మారుస్తున్నాయి. వారి మానసిక స్థితిగతులు ఏమైనా పర్లేదు, తమకు ర్యాంకులు రావాలి. దాన్ని పబ్లిసిటీ చేసుకుని వేల మంది విద్యార్థులను చేర్చుకోవాలి. ఈ యావే తప్ప పిల్లల బాగోగులు అస్సలు పట్టడం లేదు. ఇదంతా మేం కావాలనే చేస్తున్నావా? ర్యాంక్ వస్తే ఎవరికి లాభం? ఇంజనీరింగ్ మెడిసిన్ చేస్తే డాలర్లు సంపాదించేది మీరా మేమా వంటి మాయ మాటలతో చిక్కి శల్యమైపోతోంది. ఈ ఉచ్చులో చిక్కిన పిల్లలు పడుతోన్న పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళని మీ పిల్లల్ని మీ పిల్లల కింద చూడటానికి ట్రై చేయండి. వాళ్ళ కెరియర్తో వాళ్ళని మిస్మ్యాచ్ చేయొద్దు. అంటే పక్క వాళ్ళు ఇలా చదివారు, వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు, వాళ్ళకి ఐఐటీలో ఈ ర్యాంక్ వచ్చింది అన్నట్టు కాకుండా అంటే మీ చిల్డ్రన్ని మీ చిల్డ్రన్గా ఫస్ట్ అర్థం చేసుకోవటానికి, వాళ్ళ మీద ఇమోషనల్గా కానీ లేకపోతే ప్రొఫెషనల్గా ప్రెషర్ పెట్టే ముందు వాళ్ళు ఏ యాంగిల్లో వెళ్తున్నారు, వాళ్ళు ఎంతవరకు చదవగలరు, వాళ్ళ శారీరక అలసట ఏ విధంగా ఉంది, ఇవి పేరెంట్స్గా మీరు అర్థం చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఏ స్టూడెంట్ని చూసినా తాము చేరిన కార్పొరేట్ కాలేజీకి ర్యాంకు సాధించడానికే చదువుతున్నట్టు కనిపిస్తారు. ఈ విషయం వారికి తెలియకుండానే ఒక వాతావరణం సృష్టించి తమకు లాభాలు తెచ్చిపెట్టే రేసు గుర్రాలుగా మార్చేస్తున్నారు. అదృష్టవశాత్తు కొందరు ఈ రేసులో గెలుస్తున్నారు, కొందరు ప్రెషర్ తట్టుకోలేక జీవిత మజిలీలో చేతులెత్తేస్తున్నారు. మామూలుగా ఒత్తిడిపై యుద్ధం చేయాలంటే సంతోషమే ఆయుధం. ఏ పనైనా కష్టంతో కాక ఇష్టంతో చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. పిల్లలు తాము చదువుతోన్న చదువులు తమ కోసం చదువుతుంటేగా ఇష్టం ఏర్పడడానికి. పిల్లలు ఇంజనీరింగ్ మెడిసిన్ చదివించడం ఒక ప్రెస్టేజ్గా భావిస్తున్నారు తల్లిదండ్రులు. ఇదే అదనుగా కోట్లు దండుకుంటున్నాయి కార్పొరేట్ కాలేజీలు. ఈ గందరగోళంలో బలి పశువులు అవుతోంది మాత్రం పిల్లలే. అసలు విద్యా విధానాన్ని మనం చూస్తున్న తీరుతెన్నులు ఏవైతే ఉన్నాయో ఈ తల్లిదండ్రుల మీద టీచర్ల మీద వేస్తున్న ప్రభావం, దానికి తోడు ఈ పోటీతత్వము, కుటుంబం నుంచి తెలియకుండా ఏర్పడే ఒక ఒత్తిడి, వీటన్నిటి నేపథ్యంలో అసలు ఎవరిని ఆశ్రయించాలి, ఏం చేయాలి, ఎవరు నాకు మిత్రులు, నాకు సరైన సలహా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు, నేను ఇది చేస్తుంది తప్పా రేటా కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం, వాళ్ళను వాళ్ళు నిందించుకోవడం, విపరీతంగా భయపడటం, అంటే నా పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదేమో అని విపరీతమైన భయానికి లోనయ్యి ఆ భయాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇటు తల్లిదండ్రులు అటు కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి వల్ల కొందరు విద్యార్థులకు 17 ఏళ్లకే నిండు 100 ఏళ్లు నిండిపోతున్నాయి. ర్యాంకుల రేసులో వెనకబడిపోతామన్న భయం కొద్దీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాలక్రమేణా మీకు విద్యా సంస్థల మధ్య పోటీ పోతుంది. డబ్బు ఎంత ఖర్చు పెడితే వాళ్ళకు మాత్రం విద్య అందే ఏర్పాటు వస్తుంది.
వృత్తిలో కూడా క్రమక్రమంగా ప్రమాణాలు పడిపోతాయి. కేవలం బట్టి పట్టడమో ఇంత ఒత్తిడిలో ఆ సీట్లు పొందినా కూడా ఆ సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఉస్సురమంటున్నారు చాలామంది. ఇందుకోసమే ఇంత కష్టపడిందని చెప్పాను. కాబట్టి సమాజానికి అన్ని రకాల నష్టం వాటిల్లుతుంది. పిల్లలు వారికి ఇష్టమైన చదువు వారు చదువుకునే అవకాశం కలిగించాలి. ఒత్తిడి పెంచి ఇదే చదవాలి అదే చదవాలన్న పరిస్థితులు పోవాలంటే ఈ ఎంసెట్ అనే భూతాన్ని తరిమి కొట్టాలి. కోళ్ల ఫారాలను తలపించే ఈ కాలేజీలు కనుమరుగవ్వాలి. చూశారుగా, ఇదే కార్పొరేట్ స్థాయిలో ఇప్పుడున్న చాలా శాతం కళాశాలల తీరు. ఇంత తెలిసాక కూడా ఇంకా మార్పు రాకపోతే చేజేతు ద్వారా మీ పిల్లల భవిష్యత్తుని మీరు నాశనం చేస్తున్నట్లే. ఇది ఇప్పటి స్పెషల్ ఫోకస్. మరోసారి మళ్ళీ కలుసుకుందాం. తర్వాత ఆఫ్టర్ కట్ ప్రసారం అవుతుంది. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలు కొంత చూస్తున్నామండి ఎన్టీవీ.